వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నాము అంటూ చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్ విధానం రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలను ఈ స్థాయిలో దిగజార్చింది. లెక్కకు మించి ఏర్పాటైన ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు మనుగడ కోసం తంటాలే పడుతున్నాయి. నానాటికి తగ్గుతున్న విద్యార్థుల ఆదరణ కాలేజీలకు శాపంగా మారుతోంది. ఎలాగైనా ఉనికి నిలుపుకునేందుకు ఆయా కాలేజీలు నానా జిమ్మికులు చేస్తున్నాయి. కీలకమైన ఇంజనీరింగ్ విద్యను బోధించాల్సిన చాలా కాలేజీలు కనీస నాణ్యతా ప్రమాణాల్ని గాలికి వదిలేశాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి AETUC నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పనిచేస్తున్నాయి. ఉన్నత విద్యామండలి టాస్క్ ఫోర్స్ తనిఖీలో ఈ విషయం బట్టబయలైంది. కొన్ని కాలేజీలకు కనీసం పక్కా బిల్డింగ్లు కూడా లేవు. అలాగే లైబ్రరీ కానీ ల్యాబ్ సౌకర్యాలు కానీ లేవు. చివరకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా సరిగ్గా లేకపోవడం దారుణం. చాలా కాలేజీల్లో ఫైనల్ విద్యార్థులే జూనియర్లకు పాఠాలు చెబుతున్నారు. అర్హులైన ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల ఏటా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య పడిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి కూడా కరువు అవుతుంది. ఏటా లక్షకు పైగా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని బయటకు వస్తున్న ఉద్యోగ అవకాశాలు మాత్రం నామ మాత్రమే. చాలా మంది తాము అర్హులు కాకపోయినా చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. చివరకు క్లరికల్ జాబ్లకు సైతం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు సిద్ధమవుతున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. ఇక అడ్మిషన్ల కోసం ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల జిమ్మిక్కులు చూస్తే, తమ కాలేజీలో ఎంసెట్ రాసే విద్యార్థుల నంబర్లు సేకరిస్తున్న కాలేజీ యాజమాన్యాలు పేరెంట్స్ కు ఫోన్ చేసి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఫీజు వసూలు చేయబోమని, కనీస ఫీజు చెల్లిస్తే చాలని చెబుతున్నాయి. కాలేజీ విజిట్ కు వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాయి. గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాయి. చివరకు పార్టీలు సైతం అరేంజ్ చేస్తున్నాయి. ఇక కొన్ని కాలేజీలైతే జత కట్టి తమ వద్ద చేరిన విద్యార్థులను ఒకే చోట చేర్చి తరగతులు నిర్వహిస్తున్నాయి. అంటే 3-4 కాలేజీల్లో కొన్ని కోర్సుల విద్యార్థులకు ఒకే చోట తరగతులు నిర్వహిస్తున్నారు. అలా ఫ్యాకల్టీ లేకపోయినా పని జరిగేలా చూస్తున్నాయి. ఇంకా కౌన్సిలింగ్ రోజు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పార్టీలు ఇస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కార్పొరేట్ కాలేజీలో చదివిన ఏ విద్యార్థిని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు వదిలిపెట్టడం లేదు. ఎలాగోలా వారిని కాంటాక్ట్ చేసి తమ కాలేజీలో చేరేలా ప్రోత్సహిస్తున్నాయి. మంచి కాలేజ్ కోసం విద్యార్థులు తపన పడే బదులు విద్యార్థుల కోసం కాలేజీలే తప్పిస్తున్నాయి, ఆరాట పడుతున్నాయి. ఇక్కడే విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. వీటన్నింటి ఫలితంగానే చాలా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. కాలేజీలు కొంత రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇప్పుడు ఏదైతే జనరల్ గా కాలేజీలు కూడా మేనేజ్మెంట్స్ కూడా ఏంటంటే ఫిలప్ కానటువంటి సీట్లను తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతసేపు మనకు ఇంతకుముందు జనరల్గా 460-520 ఉండేది టార్గెట్, అట్లాంటిది ఇప్పుడు 800-900-1000 దాకా కూడా పోయిన ఒక కాలేజీలు అప్లోడ్ ఇంటికి. సో దానివల్ల సీట్లు నెంబర్ పెరిగినందువల్ల ఖాళీలు ఉన్నాయని ఏర్పడుతుంది. కాబట్టి మన పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో 10+2 తర్వాత ఇంజనీరింగ్కి కానివ్వండి మెడిసిన్ కానీ చాలా ఆస్పిరెంట్స్ ఉన్నారు. మనకు పాస్ అయ్యే ఇంటర్మీడియట్ పాస్ అయ్యే స్టూడెంట్స్ రేషియోతో పోల్చుకుంటే ఇంజనీరింగ్లో సీట్లు ఇంకా తక్కువే ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ వరల్డ్ పాలసీలో వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలనేది ఒక డెసిషన్ అండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయండి కొన్ని కాలేజీలకి. అయితే కాలేజీల్లో పడిపోతున్న ప్రమాణాలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సరైన ఫ్యాకల్టీ లేకుండా కాలేజీలు పనిచేస్తున్నాయని, ఇది తమను ఇబ్బంది పెడుతోందని ఇంజనీరింగ్ విద్యార్థులు చెబుతున్నారు. ఏ కాలేజీలు కూడా సరైన ఫ్యాకల్టీ లేదు, ల్యాబ్స్ లేవు, ఏం లేవు. మళ్ళీ ఇంకా కంప్యూటర్ కూడా కొన్ని కొన్ని కాలేజీలు అయితే కంప్యూటర్స్ కూడా లేవు. అన్ని ఒక 6-7 అట్లు ఉన్నాయి, వాటికి నెట్ కనెక్షన్స్ సరిగా లేవు. ఇంజనీరింగ్ విద్య అనేది ఏదో నామమాత్రపు మాత్రమే చదువుతుంది కాబట్టి, కానీ ఏ ఒక్కరు కూడా టాలెంటెడ్ పర్సన్ కారు అని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి మన సార్లకి, మన ఫ్యాకల్టీస్ అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి వీటన్నిటిని మీరు మంచిగా చూసుకొని మాకు మంచి నాణ్యమైన విద్యని అందించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఓ ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గాడి తప్పుతున్నాయనడానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ఫీజులు పెంచుకునేందుకు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చేసిన లాబీకి తలొగ్గని సీఎం కిరణ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో వాటికి ముక్కుతాడు వేయడాన్ని విద్యావేత్తలు హర్షిస్తున్నారు. ఏదేమైనా ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని కాలేజీలు క్లోజ్ కావడం సాధ్యమని విద్యావేత్తలు
ఒపీనియన్. ఏదైనా ఫ్రీగా వస్తే దాని విలువ ఎలా పడిపోతుందో చెప్పడానికి రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యే ఓ బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.